ఒక ముచ్చడి చెప్తా మీకు. యతి రాజారావు గారు ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, జనగామలో చదువుతున్న ఇంటర్మీడియట్లో 1981లో ఇక్బాల్ అనే ఒక ఆర్ఎన్బి ఏఈ ఉండే. ఆ ఏఈ గారు ఆయనతోనే కొంచెం పని ఉండి నేను ఆయన దగ్గరికి పోయినా. పోతే ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్ అంటే ఈ రాష్ట్రానికి పెద్ద, ఆయనకు కూడా కూర్చీ తెలియదు. ఒక ఆయన బా బీటెక్ ఎంటెక్ చదివి ఈ రాష్ట్రానికే ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద. ఆయన చదువుకైనా ఆయన వయసుకైనా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎంత ఎమ్మెల్యే అయితే ఏంది, వయసులో మంచి తల్లి ఎత్తే తల్లిని నిలబెట్టి, కానీ తల్లిని నిలబెట్టి కొడుకుంటాడా? అలాంటి సంస్కృతి మన నియోగవర్గంలో ఉన్నది. రెండో చెప్తున్నా, అశోక బస్సులు నడిచేది ఈ నియోగవర్గంలో మీ అందరు తెలుసో తెలియదు, ఎందుకంటే ఈ దేవరపుర ప్రజలకు తెలియదు కావచ్చు. తెలుసా, అశోక బస్సులు నడిచేది, అశోక కృష్ణారెడ్డి అని చెప్పి బస్సులు నడిచేది. నేను అప్పుడు 1981లో అక్కడ రింగ్ ఫోన్ ఉంటుంది అన్నట్టు, రింగ్ ఫోన్ చేసి, ఏమయ్యా కృష్ణారెడ్డి గారు, అశోక బస్సులు బాగా నడుతున్నాయి, పిల్లగాళ్ళు చదువుకుంటే తెలికోళ్ళు అవుతారు, రోడ్లు పడితే తెలికోళ్ళు అవుతారు, మన మీద తిరుగుబాటు చేస్తారు, ఇట్లే ఉండాలి ప్రజలు అని కోరుకున్న ప్రజలకు మనం ఓటేస్తాం, నాయకులకు ఓటేస్తాం అంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే మనల్ని అలగదొక్కబడతా ఉన్నారో, ఎవరైతే మనం డెవలప్మెంట్ కావద్దనుకుంటా ఉన్నారో, మన పిల్లగాళ్ళు చదువుకోవాలనుకుంటానో, కూలి బిడ్డ కూలే కావాలని కోరుకుంటా ఉన్నారో, జీతగాని బిడ్డ జీతగాడే కావాలని కోరుకుంటా ఉన్నారో, అలాంటి వాళ్ళకు మనం ఓట్లేసి గెలిపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మార్పు కోరుకోవాలి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నాకు కూడా ఇదివరకు ఒక డిసిసి బ్యాంక్ అవకాశం మీరు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను దాన్ని సస్యశ్యామలంగా పాలించిన 4 సంవత్సరాలలో మన దేవరుప్పుల మండలానికి 22 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చిన, 1 లక్ష రూపాయలు వడ్డీ రుణం ఇచ్చి, పిండి బస్తాలు కూడా ఊరూరుకు ఇంటింటికి పంపిన ఘనత నాది. ఎడ్యుకేషన్ లోను ఎవరు కూడా ఇవ్వరు, ఏ బ్యాంక్ కూడా గ్రామంలో ఉండే రైతు కుటుంబాలకు ఇవ్వరు. నేను వచ్చిన తర్వాత 900 విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఒక్కొక్కరికి 25-30 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత నాది. ఈ బ్యాంకు 34 సంవత్సరాల లాస్లో ఉండే కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఎవరు తెలియదు, ఏమైనా వస్తే 5,000, 6,000, 7,000 వచ్చేది. నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చిన, ఈ పార్టీ గా పార్టీ అని అడగలే, నాకు ఫోన్ చేస్తే చాలు ఇచ్చేసిన. ఈ బ్యాంకు 34 సంవత్సరాల నుంచి లాస్లో ఉంది. నేను ఉన్నప్పుడు 224 కోట్లు మాత్రమే, నేను వచ్చినాక 4 సంవత్సరాలలో 868 కోట్లు చేసిన ఘనత నాది. ఒక డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉంటేనే గంత చేసిన, ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో ఈ రాష్ట్రంలో మీకు చూపిస్తానని చెప్పి ఒక అక్కకు తమ్ముడిగా, ఒక నాయనకు కొడుకుగా, ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తమ్ముడికి అన్నగా, ప్రజలకు నోట్ల నాలుకలాగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందే విధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీ అందరికీ అందే విధంగా చూస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మీకు బంగారం ముద్దరిస్తానని చెప్తలేను, మీకు బంగారు ప్లేట్లు ఇస్తానని చెప్తలేను. రైతులకు కావాల్సింది పండించిన పంటకు గిట్టుబాటు ధర, ఉండడానికి ఇల్లు కావాలి, మన పిల్లగాళ్ళు కూలి బిడ్డ కూలి చేసుకోవద్దు, చదువుకోవాలి, చదువుకున్న వాళ్లకు ఉద్యోగం కావాలి, గ్రామంలో మనం నీరు కావాలి, మనకు రోగం వస్తే నొప్పి వస్తే అందుబాటులో వైద్యం ఉండాలి. ఇంతే కోరుకున్నాం తప్ప మనం ఏం కోరుకోలే. అందుకోసమే తెలంగాణ ఉద్యమం కూడా 1200 మంది అమరుల రక్తం త్యాగం చేసి అలా మన బిడ్డకు ఒక ఏలు తెగితేనే అయ్యో నా కొడుకు ఏలు తెగిందని బాధపడతామే, కానీ మన నియోగవర్గంలో మన మండలంలో గొల్లపల్లి గ్రామంలో శ్రీకాంత చారి ఇలా మన కోసం కిరోసిన్ పోసుకొని చనిపోతే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు 1200 అమరవీరుల రక్తాన్ని త్యాగాన్ని చూసి పాపం తెలంగాణ ఉద్యమం 64 సంవత్సరాల నడుస్తుంది, ఇది న్యాయమైన పోరాటం, ఇవ్వాలి అమాయక పిల్లలు పాలైతారని చెప్పి ఒక్క ఎంపీ మనకున్నా కూడా
ఒక్క ఎంపీ టీఆర్ఎస్ ఉన్నా కూడా ఈ టీఆర్ఎస్ ముఖం చూసి కాదు, ప్రజల ముఖం చూసి, అమాయక అమరవీరుల త్యాగాలు చూసి మనం తెలంగాణ ఇవ్వాలని చెప్పి, తల్లి తెలంగాణ ఇస్తానని చెప్పి, ఇచ్చిన తల్లి తెలంగాణ దేవత అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. అలాంటి దేవతలు పట్టుకొని కేటీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి లేడు, అమెరికాలో ఉన్నాడు, అసలు కేసీఆరే పుట్టలే. అలాంటి దేవతను పట్టుకొని అమ్మ బొమ్మ సోనియా అమ్మ అట అంటే నీకు వాయు వర్షాలు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లి వయసు నీ తల్లిని కూడా అమ్మ బొమ్మ అంటున్నావు అంటే నీ చరిత్ర ఎక్కడ ఉంటుంది? ఈ భారతదేశం చరిత్ర, ఈ తెలంగాణ చరిత్ర ఎక్కడికి పోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు కావాల్సింది బంగారు ముద్దలేనా? నీకు కావాల్సింది మేడలేనా? నీకు కావాల్సింది ఏసీ రూములేనా? మాకొద్దు. మాకు కావాల్సింది పండించిన పంటకు రైతుకు రెండు పూటల అన్నం కావాలని కోరుకుంటున్నాం. అలాంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక, ఖమ్మంలో పండించిన పంటకు గిట్టుబాటు దొరకాలని ధర్నా చేస్తే దగ్గజదొందకు ఒక బందిపోటు వేసినాడు సంకెళ్ళేసి రైతులు జైల్లో పెట్టిన ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాం. మన పిల్లగాళ్ళు, నా అక్కలు నా చెల్లెళ్ళు ఎకరం భూమి అమ్ముకొని నేను లేకున్నా పర్లేదు, నేను నిలకున్నా పర్లేదు, నా బిడ్డ బతకాలే, నా బిడ్డ డాక్టర్ ఇంజనీర్ చదువుకోవాలనేది చదివిపిస్తే ఇలా ఉద్యోగం దొరకక హైదరాబాద్లో ఇలా రేషన్ షాపులలో, బట్టల షాపులలో, కిరాణా షాపులలో, పెట్రోల్ పంపులలో పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, నా చెల్లెని చదివించుకోవచ్చు, నా చెల్లె పెళ్లి చేయవచ్చు, నా తమ్ముడిని చదివించుకోవచ్చు, నా తల్లిదండ్రులను అన్నం పెట్టవచ్చు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు 45 కేసులు పెట్టుకొని ఈ పంత వల్ల కొట్టుకొని తెలంగాణ ఉద్యమం చేస్తే ఇలా ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కిచ్చి తెలంగాణ పార్టీకి ఓటేస్తే ఓటేసినాక ఓడమల్లైపోయింది, తర్వాత బోడమల్లైపోయింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం శవాల మీద పేలాలెరక తింటా ఉంది, రక్తం కూడు తింటా ఉంది, 1200 మంది అమరుల రక్తం కూడు తింటుందని చెప్పి ఈ సందర్భంగా ఒకటే కులం బాగుపడ్డది, ఒకే కుటుంబం బాగుపడదు తప్ప పేదోళ్ళకి ఎవరికైనా న్యాయం జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ వస్తే ఏమిస్తారన్నావు? అర్జనులకు గిరిజనులకు 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి ఇస్తారన్నావు, 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారన్నావు, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నావు, అందరికి ఉద్యోగాలు ఇస్తారన్నావు, ప్రతి ఒక్కరికి కేజీ టు పీజీ విద్య అవకాశాలు ఇస్తారన్నావు, ప్రతి కుల సంఘానికి కమిటీలు కట్టిస్తారన్నావు, ప్రతి కుల సంఘానికి ఎట్లు బర్రెలు గొర్రెలు కొనిస్తారన్నావు, ఏవి ఎవరికి ఇచ్చావు? నీ పార్టీలో పనిచేసుకున్నానికి ట్రాక్టర్ ఇచ్చావు, నీ పార్టీలో పనిచేసుకున్నానికి చెక్ డామ్లు ఇచ్చావు, పూటకో పార్టీ మార్చడానికి ఏ గంటకో ఆ గొడుగు పట్టడానికి నువ్వు ఇసుక కాంట్రాక్టర్లు ఇస్తావు. ఇది ఆ పరిపాలన, ప్రజల పరిపాలన. ఇది కాదు కోరుకున్నది తెలంగాణ, అమరుల రక్తంతో వచ్చిన తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కోరుకోలే, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది పేదోళ్లకు న్యాయం జరగాలని, అందుకోసమే అక్కలారా చెల్లలారా తమ్ములారా అన్నలారా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నామో వచ్చిన తెలంగాణను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది. ఆ తెలంగాణను కాపాడుకోవాలంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులకు, ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకు 2 లక్షల అప్పుల పాలైంది, ఆ రైతుకు ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చి పాత బకాయిలు కూడా మాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ 1 లక్ష రూపాయలు మాఫీ చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా? మరి టీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిన అన్నాడు, పావులా 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 మిత్తికి మిత్తికి మిత్తి చేసి మళ్ళీ ఆడికే చేసిండు, చేసిండా చేయలేదా? మరి ఇది నా అక్కలు నా చెల్లెలు మహిళా గ్రూపులు పొదుపు చేసుకుంటే పొదుపు పైసలు ఇచ్చిండా? ఇయ్యలే. మరి వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడా? ఇచ్చిండా? ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ నా అక్కలు చెల్లెలు పొదుపు చేసుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నా అక్కలకు నా చెల్లెలకు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 1 లక్ష రూపాయలు గ్రాంట్ కింద
ఫ్రీగా ఒక్కొక్క తల్లికి 7,000 చొప్పున ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. రోగం వస్తే నొప్పి వస్తే సాధేశరణమైతుంది, లేకపోతే ఎకరం భూమి అమ్ముకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి మహనీయుడు దేవుడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి అందరికీ నయం చేసిన పథ కాంగ్రెస్ నాయకుడు కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రేషన్ సరుకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 సరుకులు ఇచ్చినాం, నిజమా కాదా? ఎలక్షన్ల కోసం ఓటు కోసం అబద్ధాలు ఆడుతానా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 9 సరుకులు ఇచ్చినాం, మరి నువ్వు వచ్చినాక దొడ్డి బియ్యం ముక్కిపోయిన బియ్యం నా కుక్క కూడా తింటలేదు కనీసం. నిజంగా చెప్పాలంటే మా ఊళ్ళో ఆ బియ్యం తీసుకోక సారు నీ దగ్గర పాత్రలు బాగున్నాయి కదా ఈ పాత్రకు పోసుకోరాదని చెప్పి నాకు ఇచ్చిపోతాను, జరా కొన్ని పైసలు చేయరాదని చెప్పి. అలాంటి బియ్యం అలాంటి పేదరికాన్ని కించపరుస్తున్న ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మా అక్కలకు చెల్లెళ్లకు బతుకమ్మ పండుగ శాపగీత నేర్పినట్టు 30 రూపాయలు చీర ఇచ్చి నా అక్కలను చెల్లెలను అవమానపరిచినావు. నీ బిడ్డను పరిచయం చేసుకోవడం కోసం, నీ బిడ్డను లీడర్లు చేసుకోవడం కోసం ఈ ప్రజాధనాన్ని 150 కోట్ల రూపాయలు ప్రజాధనాలు వృధా చేసిండు. మీరు బతుకమ్మ ఆట ఇయ్యాల నేర్చుకున్నాడా? మీరు బతుకమ్మ ఇయ్యాల కవితమ్మ నేర్పిందా? అనవసరంగా మన ప్రజలు పైసలు 150 కోట్ల రూపాయలు నాశనం చేసినావు కదా. 100 కోట్ల రూపాయలు ఆ పైసలు తీసుకొచ్చి రైతులకు పండించిన పంట గిట్టుబడతారా ఇస్తే ఆ పండుగ ఆ 30 రూపాయల చీరలు కనీసం పొంత కుడత కూడా కుట్టొత్తలేదు, కనీసం బోలోడు కూడా తీసుకుంటలేడు. అలాంటి సంస్కృతి ఈ ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అందుకోసమనే రైతులకు పండించిన పంట గిట్టుబడి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు ఇచ్చడం, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. పత్తి ధర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5,633 రూపాయలు ఇచ్చినాం, ఇచ్చినమా లేదా? టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 3,500 పత్తి 5 ఫీట్ల 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ ఖాత మాత్రం కాయలే, నకిలీ విత్తనాలు. ఈ ప్రభుత్వ వైఫల్యం, ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? అందుకోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీరు ఓటేసి గెలిపిస్తే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, మిర్చి ధర 10,000 రూపాయలు, పత్తి ధర 7,000 రూపాయలు, కందుల ధర, పెసర్ల ధర 7,000 రూపాయలు, వరి ధాన్యానికి 2,000 చొప్పున ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ విభజన జరిగినప్పుడు 1,07,000 ఉద్యోగాలు ఖాళీ, నా కొడుకులకు నా తమ్ముళ్లకు నా చెల్లెలకు నా తోడబుట్టిన అక్కలకు మిగిలిన ఉద్యోగాలన్నీ 1 సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఉద్యోగం రాని యువకులకు 3,000 చొప్పున ఉద్యోగం మృతి కింద ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నా అక్కలకు నా చెల్లెలకు 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 బియ్యం ఫ్రీగా ఒక్కొక్క ఇంటికి 6 కిలోల చొప్పున ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బంగారు తల్లి మనం ఇచ్చినమా లేదా అక్క? ఇచ్చినమా లేదా? ఇప్పుడు ఈయనచ్చి నేనిచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాం నా ఆడపిల్ల పుడితే ఏడవద్దు, బంగారు తల్లి పుట్టిన సంబరపడే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అంతేనా ఇంకేమైనా కావాలా? ఆధార్ కార్డు సర్వే అని పెట్టి ఒక ఇంట్లో పించుంటే తీసేసి, 2 ఇంట్లో తీసేసి ఒకటి చేసిందా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నా అవ్వకు మా నాయనకు ఇద్దరికి పింఛన్లు 58 ఏళ్లకే 2,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. వికలాంగులకు 3,000 ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఇవన్నీ ఇచ్చే పార్టీ కావాలా? ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, 2 బెడ్రూమ్లు కాదు. తుపాకి వెంకటరావును ముచ్చట చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అక్కిపెట్టు లెక్క కట్టింది, నేను రాగానే ఇక మీకు బంగ్లా కట్టిస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. కోట శ్రీనివాసరావు కనుక కోడిని ఆలాడదీసి ఇక దాన్ని చూసుకుంటా తిను అన్నట్టు ఇక దాన్ని చూసుకుంటా నీకు ఓట్లు వేయాలని చెప్పి అంతేనా? ఆ స్లాపులు చూస్తా అంటే ఉరుతానై, ఇప్పుడే ఉరుతానై అన్న నా పేదోడి బిడ్డ చావాలా? ఉన్నోనికి ఇచ్చే అవి సర్దు పంచుకుంటది, మా లేనోనికి అవి కాదు. అదే నువ్వు 5 లక్షల రూపాయలు ఇస్తే ఇంకో 2, 3, 4 కలుపుకొని కట్టుకుంటావు కదా మంచిగా.
ఎందుకు ఇయ్యావు అంటే నీ కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడం కోసమా, నీ ఏజెంట్లకు పైసలకి ఇవ్వడం కోసమా? అందుకోసమే వద్దు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 7వ తారీఖున దర్గాపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, మీకు 600,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. గతంలో ఇందిరమ్మ పిల్లు ఆగిపోయిన పిల్లులకు కూడా 250,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ పిల్లులు ఇల్లు కట్టుకున్న వాళ్లకు అదనంగా గది కట్టుకుంటే కూడా 250,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇక నేనంతే మాత్రం చెప్తున్నా అక్క, మన అబద్ధాలు ఆడేది లేదు. అబద్ధం ఆడితే నన్ను కొడతావా? కాకపోతే ఓటు వేయవు, అంతే కదా. నువ్వు ఓటు వేయి ఊయకపో, నేను మాత్రము నువ్వు నన్ను గెలిపిస్తే మాత్రం మన ఊళ్ళే అన్ని కుల సంఘాలకు కమిటీలు కట్టిస్తా. అన్ని కుల సంఘాలకు అందరు కూర్చొని మాట్లాడుకోవడం కోసం, కాయ కష్టం సుఖం అన్ని మాట్లాడడం కోసం ఊర్లో గ్రంథాలయం కట్టిస్తా. రోగం వస్తే నొప్పి వస్తే జనగామో పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. దేవవృత్తులలో 50 పడకల ఆసుపత్రి కట్టిస్తా. అన్ని కులాలకు మండల హెడ్ క్వార్టర్లో కళ్యాణ మండపము, నా బిడ్డకు నా కొడుకు పెళ్లి చేసుకున్నందుకు అన్ని కులాల సంఘాలకు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తా. నా పేదోడు పిల్ల కూలి కాకూడదు, నా పేదోడు పిల్ల విద్యావంతుడు కావాలి. బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు, అందరు చదువుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది అని నమ్మిన కాంగ్రెస్ పార్టీ అందరికీ మన దేవరూపులలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. తండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు, ఒక పోటే మార్చిండ్రు. ఇక మళ్ళీ ఎల్లగారు దాకా రావు, ఆయన ఎమ్మెల్యే అయిపోయి పదవి అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక ఇప్పుడు వచ్చి కమిటీ హాల్కు ముగ్గుపోతారట, ఇక ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్కు ముగ్గుపోతారట. పదవి ఉన్నప్పుడు ఏం చేసిండు? అవ్వ ఇంత గంట నిండా బంజ గిన్నె నిండా కూరున్నప్పుడు గంట గంట అంతా వేయలే, కానీ అయిపోయినాక అయ్యో బిడ్డ అని తర్వాత అట ఊడ్ చేసిందట. అంటే అది సమతి ప్రేమ అంటారు దాన్ని, అంతేనా కాదా? అదే కన్నతల్లి అయితే ఏం చేస్తుంది? ఆగు ఆగు, మాకు మా కొడుకు ఎక్కడ గంట తీసి అంత వారిస్తుంది, ఇటు చూసుకుంటే ఇటు వస్తుంది. నీకు ప్రజలకు సేవ చేయాలనుకుంటే నీవు ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు ఎందుకు వేయలేదో, ఎందుకు కమిటీ కలగట్లేదు? ఇప్పుడు ఎలక్షన్ కోసం డ్రామా ఎందుకు చేస్తున్నావు? మా దుఃఖ్యాల శ్రీనివాసరావు పాపం అమాయకుడు నమ్మి మోసపోయిండు. ఇటో ఇంజక్షన్ ఇటో ఇంజక్షన్ తీసుకొని ఇటో సిరంజిలు ఇటో సిరంజిలు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని ఇట్లా 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 అంత అంటే ఆడక్కలందరూ అనుకున్నారు, ఆ తమ్ముళ్ళంతా అనుకున్నారు, ఈ ముండ కొడుకు ఎక్కడ చస్తున్నాం, మన నియోగవర్గం మీద ఎందుకు బాధనాము అని చెప్పి ఓటేస్తే, ఓటేసినాక ఓడమల్లి అయిపోయింది, తర్వాత బోడమల్లి అయిపోయాడు. జంగారాఘవరుడితే తిరుగుతాడు లేకపోతే తిరుగుతలేడు. గతంలో అంగడికి అంగడికి వస్తాడు అంతేనా, ఆయన పేరే అంగడి దాయకారు, అవునా కాదా? ఇప్పుడు జంగారాఘవరెడ్డి రాగానే మనకి ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు, భార్య కాక భర్త, భర్త కాకనే భర్త. టీఆర్ఎస్ వాళ్ళు అంటాలు అన్నా నాకు జర గట్టిగా తిరిగి అన్నా కొంచెం, ఇక నువ్వు తిరుగుతానకి జర మాకు విలువ పెరుగుతుందని చెప్తాను. లేకపోతే అరే నా అక్కను పట్టుకొని ఏందే బాగున్నావే ఓ ఇట్లా అంటే అహంకారమైన మాటలు. కాబట్టి అక్కలారా చెల్లెలారా, మన బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదలను ఆడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, గరీబ్ అటావో అనే నినదంతో పేదలకు అందరికీ ఇండ్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి అక్క. మన బతుకులు మారుతాయి, మా తమ్ముడు బతుకులు మారుతాయి, నా బిడ్డ బతుకు మారుతుంది, మన గ్రామం బతుకు మారుతుంది. అందరికీ అందుబాటులో ఉండగా గ్రామ తండాలను గ్రామ పంచాయతీ చేశాం, అందరికీ సిసి రోడ్డు వేపిస్తా, డాంబర్ రోడ్డు చేపిస్తా, అందరికీ కమిటీ హాల్ కట్టిస్తా, అందరికీ గ్రామ పంచాయతీ భవనం కట్టిస్తా అని చెప్పి లేట్ అయినా ఇంతసేపు కూర్చున్నందుకు నా అక్కలకు నా చెల్లెలకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తి మొక్కాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకో తెలుసా? ఈ గ్రామం ఎప్పుడు కూడా 200 నుంచి 500 మెజార్టీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి ఇది. ఈ గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఆ ఆనవాయితీ పోకుండా నా ఊరు లెక్క చూసుకుంటా ఈ ఊరును. నా ఊరు అంటే మీరు చూడలే కావచ్చు, నా ఊరు ఇంకా 20 సంవత్సరాల వరకు కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను ఇనన్మా సర్పంచ్, నా ఊర్లో 20 సంవత్సరాలు ఇనన్మా సర్పంచ్, ఇనన్మా ఎంపీటీసీ. ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా కార్పొరేటర్ కాంగ్రెసే, అదే ఎర్రబెల్లి దాకా ఆ ఊళ్ళే ఎప్పుడు కాంగ్రెసే, ఎప్పుడు ఎంపీటీసీ,
సర్పంచ్ ఎంపీపీ అన్ని కాంగ్రెస్ చేస్తాయి, ఎందుకంటే ఆయన పూల మేరకే కాబట్టి. ఏమన్నా అంటే ఏం చెప్తాడు ఎరికైనా, నేను వర్ధన్నపేటలో బాగా పుడి తెచ్చిన అని చెప్తాడు. నాది వర్ధన్నపేట నియోజకవర్గమే, వర్ధన్నపేటలో ఆయన ఉండే నియోజకవర్గం లోపల ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ లేదంటే మీరు నమ్ముతారా? అలాంటి మోసగాడు ఊసరబెల్లి దయాకర్ రావు. నా అక్క చెప్పినట్టు కన్న తల్లి పార్టీని మోసం చేసిండు, కన్న తల్లిని మోసం చేసిండు. ఈయన కమిషన్ దయాకరు, ప్రజల దయాకరు కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఓటేస్తే అయితే మీకు ఈ మధ్యలో చీరలు ఇస్తాండు, ఈ మధ్య గడియారాలు ఇస్తాండు. గడియారం 28 రూపాయలు, చీరలు 100 రూపాయలు, 1000 రూపాయలు ఓటుకి ఇత్తరు కావచ్చు. మొత్తం కలిపితే ఎంతైంది తల్లి? అంత కలిపితే 1200 రూపాయలు. 1200 రూపాయలకు నువ్వు కనుక ఓటు కేసీఆర్ కానీ ఎర్రబెల్లి దయాకర్ గెలిస్తే నీ కళ్ళల్లో నువ్వే వెళ్ళి పుడుచుకోవచ్చు. ఎందుకో తెలుసా? రైతుకు కావాల్సింది అన్నం కావాలి, రైతుకు నష్టం చేసింది ఈ ప్రభుత్వం, రైతు కూలీలకు నష్టం చేసింది ఈ ప్రభుత్వం, తెలంగాణలో తెలంగాణ పేరు చెప్పుకొని సొమ్ము చేసుకున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి పేదోళ్ళ బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించింది. గెలిపిస్తారాక ఓటేస్తారా? నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి ప్రమాణం చేస్తారా? దమ్ముందు మీకు ఉంటే చేతులు ఎత్తుర్రి.